విసిరేసిన ఈ పేద రైతు కొడుకుని పెంచి పెద్ద చేసి ఈ అంతఃపురంలో ఉన్న యువరానికి మొగుడిని చేస్తాడు. బాబు, నీ స్నేహితుడు 6 అడుగులు ఉంటాడా? ఎర్రగా ఉంటాడా? హీరోలా ఉంటాడా? అయితే అతనే వచ్చేసాడు. రా బాబు, రే దండ, రే బొకే తీసురా, లలిత కుట్టికి తీసురా, తీసుకో బాబు. నేను పెళ్లి కొడుకుని కాదు కదండి. తెలుసు బాబోయ్, మాకంతా తెలుసు. మీరు లండన్ నుంచి డైరెక్ట్ గా మీ ఫ్రెండ్ పెళ్లికి వచ్చారు. ఎంత పెద్ద చదువు! మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఇంకో అమ్మాయి ఉంటే మీకే ఇచ్చేవాళ్ళు. హలో ఏరా, నేను లండన్ నుంచి వస్తే నువ్వేంట్రా ఇంకా రాలేదు? ఏమిటి, 3 రోజుల వరకు రావా? నువ్వు రాకుండా నేనిక్కడేం చేసేదిరా? నేను వచ్చేస్తాను. నిన్ను పువ్వుల్లో లేదు లేదు కళ్ళల్లో పెట్టుకుని చూస్తున్నా బాబు. బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారా. రే, నాకు తెలుసురా, నువ్వు అసలు నన్ను ఇక్కడ ఎందుకు 3 రోజులు ఉండమంటున్నావు? నేను ఇక్కడ ఇంటిని, మనుషుల్ని, అమ్మాయిని చూసి ఓకే అనేదాకా రావు, అంతేగా? సర్రా పెట్టేస్తున్నాను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉండు, నా సెలెక్ట్ చేయి. అసలు ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడండి? పెళ్లి కూతురా? నేను పిలుస్తానుగా రాణి. బ్యూటిఫుల్. ఎవరు? కూల్ డ్రింక్ తీసుకో బాబు. నో థ్యాంక్స్, లండన్ లో కూడా చూడలేదు. ఇది నడుమ, ఇది జడ, ఇది ఫేసా, అదిరిందండి. ఇంకా చాలు బాబు, అది నా పెళ్ళం. ఎవరి పెళ్ళం అయితే ఏంటండి, అందాన్ని అందమని పొగిడితే తప్ప? అస్సలు కాదు బాబు, ఎవరైనా నా అందాన్ని పొగిడితే ఇనికి మహా కుళ్ళు. నువ్వు ఇంకా పొగుడు బాబు. 3 బ్రేక్ అయింది, మళ్ళీ 3 వచ్చినప్పుడు పొగుడతా. అసలు ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడండి? అదిగో వచ్చేస్తుంది బాబు. ఈ పాపేనా? మావాడి కనుపాప కాబోతుంది, వెంటనే మావాడికి ఫోన్ చేయాలి. హలో. రే కొత్తాం, నీ రొట్టె విరిగి గీలో పడిందిరా పిల్ల, ముద్దు వస్తోందిరా. ముద్దు నా కదా రావాల్సింది పిల్ల. అప్సరస్ ఆ కళ్ళు, సర్చ్ లైట్స్ ఆ నవ్వు, 22 క్యారెట్స్ ఆ బొగ్గ మీద సొట్ట, 24 క్యారెట్స్. లక్కీ ఫెలోరా పిల్ల, అదిరింది. నీ సెలక్షన్ ఎక్సలెంట్ రా, సరే మళ్ళీ ఫోన్ చేస్తానులే. ఏంటి అలా చూస్తున్నారు? నాకేమైనా నచ్చితే అంతే, పొగిడేస్తా ఉంటాను. అదిగదిగదిగో ఆ చివరి 3 మా పిల్లలు, ఈ చివరి 2 మా అబ్బాయిలు. అమ్మాయి పుట్టలేదని ఆకరోడికి జడేసి ఆ అమ్మాయిలా చూసుకుంటున్నాం. పేరు ఇంతేనా, ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా? అదిగో మా అమ్మ. మా చెల్లెలు రాజలక్ష్మి, దానికి అమ్మగారు. లండన్ లో చదువుతున్నావా? అవునండి, నన్ను పెంచింది, పై చదువుకి లండన్ పంపించింది మా మామయ్య. హీస్ అ గ్రేట్ మ్యాన్, హీస్ అ పీస్ ఆఫ్ గోల్డ్. అసలు ఆయన చూస్తే మీరైనా కాళ్ళ మీద పడిపోతారు. అదేంటి, మా చెల్లెలు మీ మామ కాళ్ళ మీద పడటం ఏంటి? దీనికి లాజిక్ ఏంటండి? గొప్ప మనుషులు చూస్తే అలా చేయబుద్దేస్తుంది. ఓహో, అవును. ఈవిడ సైడ్ ఈవిడ భర్త ఉన్నాడు, ఆవిడ సైడ్ ఆవిడ భర్త ఉన్నాడు, మరి మీ సైడ్ ఏంటి, ఎవరు లేరు? బాబు ఈ టాపిక్ ఇంతటితో వదిలి. లేరా, మరంత బొట్టెందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు ఆ విషయం అంత అవసరమా? అది కాదు ఆంటీ, మా వాడు లెగ్గ పెట్టిపోయిల్లు కదా, విషయాలన్నీ కరెక్ట్ గా తెలుసుకోవాలిగా. లేరు. ఉండి లేరా? ఓహో, వదిలేశారా? ఆయన వదిలేదు, నేనే వదిలేశాను. వెరీ గుడ్, వెల్ డన్, ఐ లైక్ ఇట్. మీలాంటి వాళ్ళు మా లండన్ లో బోల్డ్ అంత మంది ఉంటారు. వెంటనే ఈ విషయం మా కొత్తగాడి ఫోన్ చేసి చెప్పా. బాబు, ఇప్పుడు అంత అర్జెంట్ గా ఈ విషయం నీ ఫ్రెండ్తో చెప్పాలా? చెప్పాలా అంటున్నాను. దేవుడికి ద్రోహం చేసినా పర్లేదు, కానీ స్నేహితుడికి ద్రోహం చేయకూడదండి. ఇదొకటి ఉందా? ఒరే కొత్తెం, ఇంట్లో ఫ్యామిలీ వెరీ నైస్ రా, జంటలందరూ ఓకే, కాకపోతే నీ కాబోయే అత్తగారికి మాత్రం హస్బెండ్ లేరు, చేతిలో తాళాలు గుత్తి మాత్రం ఉంది, ఉంటాను రా. అధిక ప్రసంగాలంటే నాకు ఇష్టం ఉండదు. తమ్ముడు, అక్క, ఇతనికి రూమ్ చూపించు. అలాగే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. దమ్మా, ఈ ఇల్లు పూర్తిగా చూడాలంటే 1 డే పడుతుంది.
నేనైతే హాఫ్ డేలో చూపిస్తాను. ఆ సుబ్బారెడ్డి మన మిల్లుకి ఒడిదోలంటున్నాడండి. ఏ గిట్టుబాటు కాదంటున్నాడండి. మన మిల్లుకు రాని వాడు బ్రతకడానికే వెళ్ళారు. ఏసేయండి. ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడు మటర్లు ఏంటి? ఇది కరెక్ట్ అండి, పోస్టర్లు వేయాల్సిన టైంలో ప్లాస్టర్లు వేయటం కరెక్ట్ కాదు. పెద్ద అనే చెప్పాక ఆర్గ్యుమెంట్ ఏంటయ్యా? ఏసే అది మాట అంటే. అవును, నువ్వెవరు? మన అల్లుడు గారు ఫ్రెండ్ అన్నయ్య, లండన్ నుంచి వచ్చాడు. అల్లుడు గారు ఫోన్ చేసి చెప్పారు కదా అన్నయ్య. కుర్రాడి అయినా కరెక్ట్ గా చెప్పావయ్యా. వీళ్ల వల్ల కాకపోతే నాతో చెప్పండి, నేనేసేస్తా. ఈయనేసేయమంటారా? అబ్బో, గ్లాడ్ టు మీట్ యు. నువ్వు నాకు నచ్చావయ్యా. 4 రోజులు పోతే ఇంకా బాగా నచ్చుతా. బిల్లను వదిలేశారనుకోండి, ఆ సుబ్బారాడో డబ్బారాడో పులైపోతాడు. మీరే కరెక్ట్, ఎవరు నేసే అంటే వాళ్ళు నేసేయండి. ఇంకా ఆలోచిస్తారేమిటయ్యా? కుర్రాడికి ఉన్నపాటి జ్ఞానం మీకు లేదు. రేపే ఆ పని పూర్తి చేసేయండి. ఎక్స్క్యూజ్ మీ బాబు, నా పేరు రాజ్, రాజ్ కుమార్. ఏ దేశానికి నాయనా? ప్రస్తుతం ఈ ప్యాలెస్ కి. దేవుడు మేలు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికా? కాదు, నా డ్రీమ్ గర్ల్. సరే గాని, ఇందాక పిల్లి పులి అవుతుందన్నావు, అసలు పిల్లి ఎవరు, పులెవరు? పిల్లి నేనే, పులి నేనే, పులి పిల్లని నేనే, పిల్ల పుల్లి నేనే. ఒక్క నిమిషం, చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు పిల్లి పిల్లే, పులి పులే కదా? బా, పిల్లే పులి, పులే పిల్లి. డిస్కవరీ ఛానల్ చూసుకోవా. అమ్మో, తొలి పరిచయంతోనే గుండెల్లో గ్యాస్ తో వెలిగించాడు. ఈ కన్ఫ్యూజన్ ఖమ్మం జిల్లా వెళ్ళా. ఇప్పుడు పులి పిల్లి, పిల్లి పులి, పిల్లి. ఇదేంట్రా, నీకు మ్యాథ్స్ లో, నీకు ఇంగ్లీష్ లో, వీడికి తెలుగులో సింగిల్ డిజిట్సా? అసలు చదువుతున్నారా మీరు? ఎలా చదవమంటారు? 4:30కి రుతురాగాలు, 7 గంటలకి కళంకిట. ఓహో, 8:00కి స్టూడియో రౌండ్ అప్, 8:30కి అంతరంగాలు. మాకు చదువుకోవడానికి టైం ఇస్తున్నారా ఈ టీవీ వాళ్ళు? పెద్దను వచ్చేసాడు, రిపోర్ట్ తీసుకున్నాడు, ఇప్పుడు ఎలా రా? ఏ పిల్లలు, పెద్దనే పిలుస్తున్నాడు, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకుని రండి. చూపించాలనే రెడీ అవుతున్నారండి. అంతలోనే మీరు అరిచేశారు. అడిగేశారు, త్వరగా రండి. ఇప్పుడు ఎలా మమ్మీ, పెద్దనాన్న బెత్తం తీసుకుంటాడేమో. టీవీ చూడదని చెప్తే విన్నారా? తినండి, బాగా తన్నులు తినండి. ఆపండి ఆపండి ఆపండి, మీకు దెబ్బలు ఎలా తగలకుండా ఉండాలో ఒక ఐడియా చెప్తాను. బాబు, ఏదో ఒకటి చేసి త్వరగా మేనేజ్ చేయవా. రాణి, వీళ్ళ మార్కులు మార్చేద్దాం. రే సీను, నీకు మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చినాయిరా? 9. నేను అడిగింది నీ ఏజ్ కాదురా, మార్కులు. నా ఏజ్ 9, నా మార్కులు 9. అయితే ఆ 9 ముందు 7 79 అవుతుంది. వీడికి ఇంగ్లీష్ లో 9 వచ్చాయి, ఏం చేద్దాం? వెంగళ రాయుడు గారు, నీకెన్ని మార్కులు కావాలి? 98. అమ్మో, అయితే ఆ 9 కటపాక 8 వేసే, 98 అవుతుంది. ఇంకా రారే? వస్తున్నాం. ఏవిరా ప్రోగ్రెస్ కార్డులు? వెంగళరాయుడు గారు, రంగారాయుడు గారికి మీ మార్కులు చూపించండి. ఇంగ్లీష్ లో ఉందేమో. నిజమంటారేంటండి, స్కూల్ ఫస్ట్. అదేంటి, స్కూల్ ఫస్ట్ మావాడు కదా. మీ వాడిని వెంటనే ఆ స్కూల్ మనిపించాయి. చిత్తం తేనానా, 98 మార్కులు వచ్చాయా? అవును, 10+8=98. ఇంగ్లీష్ గుడ్. ముఖం మీద అంతా చిచ్చిపోసావు కదరా. చూర్కోండి, పిల్లలకి ఎవరంటే ఇష్టమో వాళ్ళ మీద అలాగే పోస్తారు. అయ్యగారంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమే. ఒకటి పోస్తే 2 లాభాలుంటాయి సార్. పోస్తే పోసేలేవయ్యా, ఇంగ్లీష్ అదరగొట్టాడు. 9+8=98. పదవే బాబు, 1:2 లాభాలన్నావు, 1 ఏమిటి 2 ఏమిటి? 1 నేనే 2 నేనే. ఎలా అవుతుంది? హౌ హౌ? 1గా వచ్చాను కదా, 2గా వెళ్తాను. 1 2 అవచ్చు, 2 3 అవచ్చు. అమ్మో, గుండెల్లో మళ్ళీ గ్యాస్ తో వెలిగించాడు. ఈ కన్ఫ్యూజన్ కరీంనగర్ వెళ్ళా. నాకు మనశ్శాంతి లేకుండా చేసి తను మాత్రం విశ్రాంతికి వెళ్ళిపోతున్నాడు. 1 2 అవుతుంది, 2 3 అవుతుందా? చివరికి నేనేమైపోతాను? ఇంకా 2-3 రోజుల్లో పెళ్లి వాళ్ళు వస్తున్నారు,
అప్పటికైనా సరిగ్గా చీర కట్టు నేర్చుకో. అలాగే అమ్మా. నేను గంట నుంచి ఇక్కడే ఉన్నాను. గంట నుంచా? నువ్వు బాత్రూమ్ నుంచి వచ్చి గంతులు వేసుకుంటూ టవల్ విసిరేసావు చూడు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. టవల్ విసిరేసినప్పుడా? పెద్ద మనిషిని కదా, అటు తిరిగి నిలబడ్డాను. పెద్ద మనిషి అయితే ఇక్కడ ఎందుకున్నా? నీ జాకెట్ హుక్ పెట్టి వెళ్దామని. ఎన్నాళ్ళు నేను సాగుతుంది? ఎవరతను? ఏంటయ్యా ఈ చేపట్టుకోవడం ఏంటి? అసలు మా అమ్మాయి ఏం తప్పు చేసిందని ఇలా దబాయిస్తున్నావు? ఏం తప్పు చేసిందా? మీ అమ్మాయి ఖండాలా వెళ్ళిందా? వెళ్ళింది. అక్కడ 10 రోజులు ఉందా? ఉంది. అక్కడే ప్రేమలో పడింది. అరే నాకు తెలీదే. ఎలా తెలుస్తుంది? మీకెంతసేపు ఈ పిల్లలు వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు, అమ్మాయి ప్రోగ్రెస్ గురించి ఎవరన్నా పట్టించుకుంటేనేగా. మీరు ఇలా రండి. మీకెంతసేపు కరసావో కుస్తీలు, ఆ పెద్దానికేమో రాజకీయాలు, ఈవిడ చేతిలో తాళాలు గుర్తు. యగలో సిరుము లేదు, గుచ్చేసి పోతే అది ప్రేమే. మాదిలో చిన్ని మౌనాలే, మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.